ప్రపంచంలో అతి పురాతనమైన మనుషులు తమ చరిత్రను భద్రపరుచుకోవటానికి కొందరు కట్టడాలను ఎన్నుకున్నారు, మరికొందరు లోహాలను ఎన్నుకున్నారు. కానీ కట్టడాలు భూకంపాలకి ప్రకృతి వైపరీత్యాలకి కూలిపోయాయి, లోహాలు దొంగల యొక్క దొంగతనాలకి కరిగిపోయాయి. కానీ భారతీయులు మాత్రం తమ చరిత్రని ప్రపంచానికి అందించటానికి వేదాలను ఎన్నుకున్నారు. ఎన్నో తరాలు యుగాలు కాలాలు గడిచినా వేదం మాత్రం స్వరంతో లయంతో సజీవమైన ఓ నదిలా ప్రవహిస్తూనే ఉంది. ఈ మాటలన్నది ఒక భారతీయుడో లేక ఏ మత ఛాందసుడో కాదు, జీన్ లీమీ అని ప్రపంచ పరిశోధకుడైన ఒక ప్రఖ్యాత వ్యక్తి భారతీయుల యొక్క వైదిక విజ్ఞాన వైభవాన్ని కీర్తించాడు. వాంగ్మయం అత్యద్భుతమైనటువంటి చరిత్రకి సాక్ష్యంగా లోకానికి అందినదేమైనా ఉంది అంటే అది భారతీయ వాంగ్మయం మాత్రమే అన్నది పరిశోధకుల యొక్క నిరూపణ. ఏంటి ఈ వాంగ్మయానికి ప్రయోజనం? కేవలం మానవ జాతి యొక్క చరిత్రను చెప్పడం మాత్రమేనా, లేక సాంఘికమైన రాజకీయమైన ఆర్థికమైన పరిస్థితులను విశ్లేషించడం మాత్రమేనా వాంగ్మయానికి లక్ష్యం? ఇంత మాత్రమే వాంగ్మయాన్ని అర్థం చేసుకుంటే అది వాంగ్మయానికి పరిపూర్ణ ప్రయోజనాన్ని సిద్ధింపచేసేది కూడా కాదు. అయితే ఏంటి వాంగ్మయానికి ప్రయోజనం? పెద్దలు చెప్పారు ఓ ఐదు అంశాలని. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం, ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః, ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తేహి తథా ప్రాప్తి విరోధి చ, వదంతి సకలా వేదాః సేతిహాస పురాణకాః, మునయశ్చ మహాత్మానః వేద వేదాంత పారగాః. వేదాలు, ఇతిహాసాలు, స్మృతులు, పురాణాలు, ఆగమాలు, ధర్మశాస్త్రాలు, సకల వాంగ్మయము, ఋషులు, మునులు, జపతపాది హోమ ప్రక్రియలను లోకానికి అందించినటువంటి ఎందరో మహానుభావులు, వీరందరి సమిష్టి కృషి యొక్క ఫలితం ఓ ఐదు విషయాలు మానవ జాతికి అందించాలి. ఈ ఐదు విషయాలలో, ఈ ఐదు దృక్పథాలలో మానవ జాతిని ఉత్తీర్ణులను చేసి ఆత్మవిజ్ఞానాన్ని మానవ జాతిలో పెంపొందింప చేయాలి అన్నదే ఈ వాంగ్మయానికి లక్ష్యం. అందులో మొదటిది ప్రాప్యస్య బ్రహ్మణో రూపం. మనిషిగా పుట్టిన తరువాత సాధించాల్సిన, తెలుసుకోవాల్సిన, చేరాల్సిన చివరి మజిలి ఏంటి, చేరవలసిన యొక్క పరస్వరూపం ఏంటి చెప్పాలి, అది తెలుసుకోవాలి మనం కూడా. ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః, ఆ చివరి మజిలీని చేరటానికి ప్రయాణం సాధించాల్సిన మనం ఎవరం, మన స్వరూపం ఏంటి, స్వస్వరూపం అంటారు. ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః ఫలం ప్రాప్తేహి ప్రాప్తి ఉపాయం, దాన్ని చేరటానికి ఉపాయం ఏంటి, సాధన ఏంటి తెలుసుకోవాలి. ఇక తరువాత ఎందుకు చేరలేకపోతున్నావు, విరోధి ఎవరు, ఆటంకపరిచేది ఎవరు, విరోధి స్వరూపం అంటారు. ఒకవేళ నువ్వు కష్టపడి విరోధులని దాటుకొని సాధన ఏంటో తెలుసుకొని ఉపాయం ఏంటో తెలుసుకొని నీ స్వరూపం తెలుసుకొని చేరవలసిన లక్ష్యం యొక్క స్వరూపం చేరుకొని చేరగలిగితే పొందే ఫలితమేంటి? ఎందుకంటే ప్రయోజనమపి అనుద్దిశ్య మందోపి నప్రవర్తంతే అని కదా అంటారు. ప్రయోజనం లేకుండా బుద్ధిహీనుడు కూడా ఏ పని చేయడు. అందువల్ల ఆ ప్రయోజనం ఏంటి తెలియాలి, ఫలస్వరూపం అంటారు. ఇట్లా స్వస్వరూప, ఫలస్వరూప, ఉపాయస్వరూప, విరోధి స్వరూపములనేటువంటి ఐదు స్వరూపాలని అర్థపంచక జ్ఞానమని, వాంగ్మయం మొత్తానికి లక్ష్యం ఈ అర్ధపంచక జ్ఞానాన్ని మానవ జాతిలో, మానవ జాతి హృదయంలో సుస్థిరపరచటమేనని పెద్దలు నిర్ధారణగా నిరూపించారు. కనుక నువ్వు ఒక పదం చదివినా, ఒక వాక్యం చదివినా, ఒక పుట చదివినా, ఏ పుస్తకం చదివినా, ఏ చిన్నపాటి ప్రవచనాన్ని విన్నా ఈ ఐదు విషయాల తాలూకు చర్చ, ఈ ఐదు విషయాల తాలూకు స్పష్టత నీకు గోచరించకపోతే నువ్వు వాంగ్మయాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నట్టు కానే కాదు అనేది పెద్దల నిరూపణ. కనుక భారతీయ వైదిక వాంగ్మయం ధర్మాన్ని అందించడానికి ఒక ఐదు రకాల పద్ధతుల్లో ధర్మాన్ని మానవుల యొక్క మనసులో సుప్రతిష్ఠితం చేస్తుంది అంటాం నిర్వివాదం.